ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. కొడుకు అమెరికాలో బాత్రూములు కడిగి అలసిపోయిందని పిలిచి కొడుకు మంత్రి ఇచ్చాడు. అల్లుడు ఎప్పుడో ఎప్పుడే ఉంటాడని చెప్పి అల్లుడికి ఇంకో మంత్రి ఇచ్చాడు, బిడ్డకు ఎంపీ ఇచ్చాడు. మన బిడ్డలు పురుగుల మందు లాగి సమాజంలో పోతుంటే ఆయన బిడ్డ మాత్రం పెరగడం పార్లమెంట్ పోతుంది. ఇవాళ నలుగురు అయిపోయారు కదా అని హైదరాబాద్ బయలుదేరాడు సంతోష్ రావు. అని ఎవరైనా ఈ సంతోష్ రావు అంటే కేసీఆర్ సడ్డపూడి కొడుకంట. సడ్డపూడి వచ్చి అడిగిందంట, అన్నా నీ ఇంత అందరికిచ్చుకున్నావు, మరి మా ఊడు ఏకలింగం ఉన్నాడు కదా వానికే ఇస్తామని. అక్కడ ఇక్కడ చూస్తా పక్కన ఒక బాలయ్య అని ఉంటాడు, ఈయన గిలాస్ అందించేటోడు. సార్ ఆ రాజ్యసభ వస్తుంది కదా అదొకటి ఇయరా అని. ఇవాళ సంతోష్ రావును సంతోష పెట్టడానికి రాజ్యసభ ఇస్తా అంటాడు. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఇవాళ ఎంతో మంది తెలంగాణ మేధావులు తెలంగాణ కోసం కొట్లాడితే, జేఏసీ వెళ్తే దానికి చైర్మన్ ఉన్న కోదండరామ్ లాంటి తెలంగాణ మేధావులు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే, ఇవాళ ఇంతమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో నీ సడ్డకులు కొడుకు రాజ్యసభ ఇచ్చుకుంటావా, నువ్వు అసలు మనిషివా రాక్షసుడు అని నేను అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ ఈ తెలంగాణ త్యాగాల పునాదులు అన్నిటిని కూడా నీకు ముఖ్యమంత్రి చేయడానికో, నీ కొడుకును మంత్రి చేయడానికో, నీ అల్లుని మంత్రి చేయడానికో, నీ బిడ్డను ఎంపీ చేయడానికో, నీ సడ్డకులు కొడుకును రాజ్యసభ సభ్యుని చేయడానికో కాదు విలాత్మ బలిదానాలు చేసుకున్నది. దళిత గిరిజన మైనారిటీ తెలుగు ప్రజల వర్గాల కోసం, ఆ పేద ప్రజల అభ్యున్నతి కోసం త్యాగాలను చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది తోపిడి తెలంగాణగా మారి నీ కుటుంబంలో బంగారు కుటుంబంగా మారి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఇవాళ మేము 4 సంవత్సరాలు నిరంతరం ప్రజలలో తిరిగి ప్రజల్ని మేల్కొల్పి ప్రజలలో చైతన్యం తెచ్చి ఆయన చేతులు మోసపోయిన ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరులను, ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనార్టీలను చైతన్య పరిచి ఈ 4 సంవత్సరాలలో చంద్రశేఖర రావు గారి రాష్ట్రాన్ని తోసుకున్నారని, ఈ రాష్ట్రాన్ని తోసుకోవడానికి మళ్ళొక అవకాశం ఇవ్వద్దు, తప్పకుండా 100 మీటర్ల కోతి తీసి టిఆర్ఎస్ పార్టీని పాతి పెట్టమని ఊరూరు తిరిగి మేము చైతన్యం తీసుకొస్తే, అందులో భాగంగానే ప్రజా చైతన్య బస్సు యాత్ర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వస్తే ఇక కేసీఆర్ కు అర్థమైపోయి గుండె పగిలిపోయి ఇక కాంగ్రెస్ ప్రజలకు వచ్చింది తప్పకుండా టిఆర్ఎస్ పార్టీని కొండ పెట్టాలని అర్థమైన మరుక్షణం కొత్త నాటకానికి తెరలేపాడు. ఏందయ్యా కొత్త నాటకం అంటే థర్డ్ ఫ్రంట్ అంట. ఎవరా ఆయన సుక్కున్నాడు అంటే ఏ టెన్త్ లేని వాళ్ళందరూ అంట కలిసి థర్డ్ ఫ్రంట్ పెడతారంట. టెన్త్ లేని వాళ్ళందరూ కలిసి కేసీఆర్ టెన్త్ కింద వస్తే అది థర్డ్ ఫ్రంట్ అవుతారంట. నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తుంది, థర్డ్ ఫ్రంట్ కాదు, బీజేపీ సెకండ్ ఫ్రంట్. బీజేపీ వాళ్ళు కేంద్రంలో దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, పంజాబ్ లో కలిసి రేపు కర్ణాటకలో గెలవబోతున్న కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలంటే ప్రజా వ్యతిరేక ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, నరేంద్ర మోడీ గారి వ్యతిరేకంగా పడే ఓట్లను చీల్చడం కోసం బీజేపీ వంద ఫ్రంట్ల కేసీఆర్ ముందు. ఇది బీజేపీ యొక్క నాటకం, బీజేపీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ. ఇవాళ దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై అది కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జైలుకి వెళ్ళాల్సిన బీజేపీ నాయకులు కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులు కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ అనే 3వ నాటకానికి ఇవాళ తెరలేపారు.